ఆదిపురుష్ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అందుకే టీజర్ రిలీజ్ చేయకముందు ఆదిపురుష్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూశారు డార్లింగ్ ఫ్యాన్స్. అయితే టీజర్ రిలీజ్ అయ్యాక అందరికీ ఆదిపురుష్ టార్గెట్ అయిపోయాడు. గ్రాఫిక్స్ దెబ్బకు సినిమాను ఏకంగా 6 నెలలు పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. విజువల్ పరంగా మంచి అవుట్పుట్ కోసం మరింత సమయం కావాలంటూ జూన్ 16కు ఆదిపురుష్ను వాయిదా వేశాడు దర్శకుడు ఓం రావు. ఈ క్రమంలోనే రీషూట్ చేయబోతున్నారని, గ్రాఫిక్స్తో కలిపి 100 కోట్లు అదనంగా ఖర్చు పెట్టబోతున్నారని తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఆదిపురుష్ ఓవర్సీస్ గురించి చర్చ మొదలైపోయింది. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ సరిగమా సినిమాస్ వారు తీసుకోబోతున్నట్లు సమాచారం. ఓవర్సీస్ లో భారీ సినిమాలు రిలీజ్ చేయడంలో సరిగమా సంస్థదే పై చేయి. అందుకే ఆదిపురుష్ మేకర్స్ తో చర్చలు జరుపుతున్నారని తెలుస్తుంది. పైగా 3D మూవీ ప్లస్ ఇంగ్లీష్ లోనూ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఆదిపురుష్ ఓవర్సీస్ రైట్స్ కోసం భారీ మొత్తంలో చెల్లించబోతున్నట్టు సమాచారం. ఇదే జరిగితే ఆదిపురుష్ కు ఓవర్సీస్ లో మరింతగా కలిసొస్తుందని అంటున్నారు. ఎందుకంటే ఆదిపురుష్ రిలీజ్ సమయంలో కొన్ని హాలీవుడ్ సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. కాబట్టి సరిగమ వారు ఆదిపురుష్ రైట్స్ దక్కించుకుంటే థియేటర్స్ పరంగా అమెరికాలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదంటున్నారు. ఇదే జరిగితే ఓవర్సీస్ లోనూ ఆదిపురుష్ భారీ వసూలు రాబట్టే ఛాన్స్ ఉందంటున్నారు. సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ, అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ, సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. యా, హిట్ టీవీని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హిట్ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ హిట్ టీవీ తెలుగు. మీరందరూ కూడా హిట్ టీవీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హిట్ టీవీ. ప్లీజ్ వాచ్ హిట్ టీవీ, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.